గిరిజన వివిధ సంఘాల నాయకులకు పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. రాష్ట్ర కమిటీ సభ్యులకు అలాగే వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మా టీమ్ మార్మల్ టీం అధ్యక్షులు కార్యదర్శులకు అలాగే ఆదివాసీ ఆడబిడ్డలందరికీ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. భద్రాచలం రావడం అంటే ఖచ్చితంగా రామలవారి దర్శనం అనేది ఉంటుంది. అది సహజంగా జరిగే కార్యక్రమమే. అయితే నేను భద్రాచలంకి వచ్చిన తర్వాత పొద్దున్నుంచో హైడ్రామ్ అయినా ఒక ఆయన పర్మిషన్ ఇచ్చిన అంటాడు, ఒక ఆయన లేదంటాడు, ఒక ఆయన వచ్చింది అంటాడు, ఒక ఆయన పోయింది అంటాడు, ఇది రకరకాలు. నేను అందుకే మా భూమే సార్ చెప్పిన, నువ్వు పెడుతున్నావు సభ కానీ ఇది కొనేళ్తుంది అన్న అంటే లేదు అవుతుంది అవుతుంది అన్నాడు. సరే ఏదో ప్రయత్నం చేసిండు ఈ సభ నిర్వహించడం కోసం. అయితే నేను భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉండి దర్శనానికి వెళ్దాం బా అంటే మేమంతా దర్శనానికి పోవడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇది అమ్మవారి గుడి పక్కనే ఉందంటే అటుపోయినాం. అక్కడి నుంచి అక్కడ మ్యూజియం ఉంది. అది మ్యూజియం కూడా పురాతన వస్తువులు నగలు దాచిపెట్టారు అమ్మవారికి అయ్యగారి ఇవన్నీ దాచిపెట్టారు ఆ మ్యూజియంలో. ఆ మ్యూజియంలో పోయి చూస్తే ఒకటి 1818లో
ఈస్ట్ ఇండియా కంపెనీ భద్రాద్రి రాముల వారికి సమర్పించినటువంటి ఒక నాణ్యం ఉంది అందులో. 1818లో ఈస్ట్ ఇండియా కంపెనీ భద్రాద్రి రామయ్య గారికి సమర్పించినటువంటి కానుక ఒక కాయిన్ ఉంది అందులో. 1818 పోయింది, 1918 పోయింది, 2018 పోయింది. 200 ఎన్నేళ్ళైంది? 204 ఏళ్ళైందండి. 204 ఏళ్ల కింద రాములవారికి వారికి సమర్పించిన నాణ్యం కలం కూడా కనిపిస్తుంది. కానీ 2014లో కేసీఆర్ కప్ప చెప్పిన 16,000 మిగులు కోట్ల బడ్జెట్ లో పైసా కనిపిస్తలేదు ఇప్పటికి. రామరాజ్యానికి రాక్షసం రాజ్యానికి ఉన్నటువంటి తేడా ఒక గది. ప్రధానంగా ఈరోజు కొత్తగూడెంలో, కొత్తగూడెం నుంచే ప్రారంభించాలి. కొత్తగూడెంలో మనం మొదట అడిగేయాలని చెప్పి మా రాష్ట్ర కంపెనీ నిర్ణయం తీసుకున్నప్పుడు కొత్తగూడెం అయితే దూరం అవుతుందేమో, ఎక్కడెక్కడి మూలాల నుంచి మన కార్యకర్తలు రావాల్సి ఉంటుంది, ఇబ్బంది అవుతుందేమో అనే చర్చ జరిగినప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎవరిని మోసం చేసిందో, కేసీఆర్ బాధితుడు మొట్టమొదటి బాధితుడు ఎవరు? రామరావారే. మనం కాదు, మనం తర్వాత. కేసీఆర్ మనల్ని తర్వాత ముంచాడు, కానీ రామరావారిని ముందుగా ముంచాడు. తెలంగాణ రాష్ట్రంలో రామరావారే మొదటి బాధితుడు. రామరావారు కనుక ఇప్పుడు బతుకుంటే కేసీఆర్ కోసం ఓ బాణం తయారు చేసుకోవచ్చు. అంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏమంటాడు ఆయన, ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని నా పానం నా సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన అంటుడు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన అంటుడు. మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని తెచ్చిన మునగాడు 7 మండలాలు ఎందుకో కాపాడుకోలేకపోయాడు? ఈ 7 మండలాలు కాపాడాల్సిందే కదా, ఇదే ఎందుకు కాపాడలేకపోయాడు? తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పేలే. ఈ భ్రమ నుంచి మనం బయటికి రావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు, ఇది కేసీఆర్ తెచ్చింది కాదు. ఈ రకంగా అక్రమ మార్గంలో తెలంగాణ అనే పదాన్ని వాడుకుంటూ పవర్లోకి వచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది? మీ మన్మడు మా మన్మడు ఒకటే హాస్టల్ ఉంటారు, సన్న బియ్యంతో అన్నం తింటారు, అద్భుతమైన విద్య, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇక మనమేమనుకున్నాం, మన భ్రమలు. మన తెలంగాణ ప్రజలు మనకేమనిపిస్తుంది అంటే ఇక కథం నారాయణ శ్రీ చైతన్య అంత వాళ్ళు బట్టలు చదువుకున్నట్టు వెళ్ళిపోతారేమో, రేపు ఎల్లుండి ఇక బంగ్లాలు ఖాళీగా ఉంటాయని మనం అనుకున్నాం. ఏముండలే, నారాయణ శ్రీ చైతన్య అట్లుండగా వెలాసిటీ అని కొత్తది గుట్టించింది కేసీఆర్. ఇంకా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహించింది. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు జరిగిన పోరాటం ఎంత, యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి? మేమంతా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళమే కదా, ఇక్కడ చాలామంది యూనివర్సిటీలలో చదువుకున్నారు కదా. యూనివర్సిటీలలో చదువు అంటే అదొక అద్భుతం ఉంటుండే. ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ దొరకాలంటే అంత ఆషామాషి విషయం కాదు, కాకతీయలో సీట్ దొరకాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీని కాకతీయ యూనివర్సిటీని గొంతు విశ్లేషిండు. ఆఖరికి స్కూల్ ఎడ్యుకేషన్లో బడి పిల్లల కోసం చదువు చెప్తారు కదా సర్కార్ బడులలో, మన పిల్లలకు చదువు చెప్తారు కదా సార్లు, చెప్పినప్పుడు ఆ బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాస్తారా? 1 2 3 అనుకుంటే రాస్తారు కదా పాఠాలు చెప్తే. అమ్మ మీరు మీ పిల్లలకు పాఠాలు చెప్తారని ఈ చాక్ పీసుల పైసలు కూడా కేసీఆర్ ఎత్తకపోయి కాళేశ్వరం నిలబెట్టి మన పొరగాళ్ళకి చాక్ పీసులు లేకుండా చేశారు. చాక్ పీసుల పైసలు కూడా తిన్నాడు కేసీఆర్. ఆఖరికి అంగన్వాడీల పైసలు కూడా బాలామృతం అనే ప్యాకెట్ ఉంటుంది, దాని మీద కేసీఆర్ బొమ్మ ఉంటుంది, మీరు చూడరు చోటా భీమ్ లెక్కనే ఉంటుంది ఆ బొమ్మ. ఆ బొమ్మకి ఈయనకు సంబంధమే ఉండదు అసలే. బాలామృతం అని ఉంటుంది ఒకటి,
ఇక అంగన్వాడి కాడ ఒకటే అర్ర అందులో 50 మంది పోరగాళ్ళు ఉంటారు ఆ పోరగాళ్ళ బాధ వర్ణనాతీతం ఇదేనా మనం చెప్పిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అయినా ఆఖరికి ఏం చేసింది అరికేనా నేను ఇప్పుడు యూనివర్సిటీకి ఏం తీసుకుంటూ వచ్చిన కిందికి ఆఖరికి బాలింతలు ఉంటారు కదా బాలింతల పైసలు కూడా తిన్నాడు ఆఖరి కేసీఆర్ ఈ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో పాటు ఈ వ్యవస్థను సర్వనాశనం చేసుకుంటూ వచ్చి ఇంకోవైపు ఏం చేసిండు ప్రభుత్వ విద్యనంతా ఇట్లా సర్వనాశనం చేసుకుంటూ వచ్చినటువంటి కేసీఆర్ ప్రైవేట్ విద్యను తీసుకొచ్చింది ఎట్లా మల్లారెడ్డి యూనివర్సిటీ సరే ఆయన మైలపోలంటే తీస్తున్నాను అనుకోవాలి వేరే మల్లారెడ్డి యూనివర్సిటీ పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ వరదారెడ్డి యూనివర్సిటీ ఇంకొక 7 యూనివర్సిటీల బిల్లాడ పెండింగ్ లో ఉంది గవర్నర్ దగ్గర రేపో మాపో అది ఆగిన ఆగదు అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ప్రభుత్వ విద్య చిక్కటి చక్కనైన ప్రభుత్వ విద్య మనకు అందుతుందని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వ విద్యను సర్వనాశనం చేసి ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తా ఉంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి డొనేషన్లు ఇస్తే మల్లారెడ్డి ఇంట్లో 130 కోట్లు దొరికినాయి ఒక్క ఏడాది డొనేషన్లే 130 అంటే మల్లారెడ్డి 30 ఏళ్ళ నుంచి చేస్తున్న నేను విద్యా వ్యాపారం అంటున్న ఎన్ని కోట్లు చెప్పురుగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొమ్మంత మనదే మన ప్రజల రక్తం దాగితే వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ కంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది మరి అక్రమ సంపాదన మీద పోనీ మల్లారెడ్డి పెద్ద విద్యా వ్యాపారస్తుడా ఓ 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి లేకపోతే ఫార్మా కాలేజీ ఉన్నాయి ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయా ఆయన విద్యావంతుడు చదువుకున్నాడు అన్నట్టు కూడా కాదు మళ్ళీ ఏలుగుతుడే అంగూటి ఇంకా ఈయన అంగూటి కాక మొన్న మీడియాలో చెప్తా ఉన్నాడు నా కొడుకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఆయనతో సంతకం పెట్టి నా కొడుకు కూడా అంగూటి అని చెప్తున్నాడు ఆయన ఇల్లు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడానికి ఓ మంత్రి ఆయన ఒక మాట చెప్పండి ఆదివాసీ బిడ్డలారా మీ ఇళ్లలో ఉచిత విద్య ఉచిత వైద్యం దొరికితే సరైన పద్ధతిలో మీ పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే మీ పిల్లలు ఇంజనీర్లు అయితే మీ పిల్లలు వకీళ్ళు అయితే మీ పిల్లలు టీచర్లు అయితే మీ పిల్లలు పెద్ద పెద్ద నౌకర్లు చేసి ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఇలాగ గుడిసె జాబ్ కోసం కొట్లాడుతుంటే మా మనం మనకు చదువు అందకుండా చేసినటువంటి ప్రభుత్వం సంగతి చూడాలి మనకు చదువులు దూరం చేసినటువంటి సర్కారు సంగతి చూడాలి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు కేసీఆర్ గద్దె దించినాక మరి ఎవడు నెక్స్ట్ ఎవడు దించుడు కరెక్టే కానీ ఎక్కించడం ఏమండి రేపు కేసీఆర్ మనమోడు వస్తాడు ఇంకోడు కేసీఆర్తో కూర్చొని పత్తాలు ఆయన కూడా వస్తాడు మళ్ళీ రేపు పొద్దుగాలి ఇంకా ఏ గుర్రం అయితే ఏంది తన్నించుకునే తనుకు అందుకోసమే ఈ 7200 మూమెంట్ గార్డులను గద్దెలు ఎక్కించేటందుకు కాదు గద్దెలెత్తున గాడుదలను వెనక గుంజేటందుకే ప్రజా పరిపాలన నిర్మించడానికి 7200 పోతా ఉంది ఇవాళ ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఈ భద్రాచలంలో ఆదివాసీ బిడ్డలు ఇప్పటిదాకా చెప్తా ఉన్నాడు సీనన్న అన్నా మేము ప్రభుత్వ భూమిలో వేసుకొని ఉంటామన్నా గుడిసె వేసుకొని ఉంటామంటే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారన్నా మాకు అసలు పట్టాలు ఇస్తలేరని చెప్తా ఉన్నారు 107 చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ కావు అమలు చేయరు నేను గత 100 సార్లు బతుకున్నా 107 చట్టాలు ఎందుకు అమలవుతలేవని చెప్పని అడిగిన ఆ రోజు ఇదే స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూడా వచ్చి నేను ప్రజలను కలిసినప్పుడు నాకు ఆదివాసీ బిడ్డలు చెప్పినటువంటి మాట అది మీరు చెప్తున్నారు ఏమన్నా మేము ఎవరి గిరిజనేతరుల భూములు అడగట్లేదన్న మాట చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడు కూడా గిరిజనేతరుల భూములు అడగలే అడగరు కూడా అంత స్వచ్ఛమైన మనసున్నటువంటి బిడ్డలు ఆదివాసీ బిడ్డలు